गणेश उत्सव జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత కాలం నుంచి కూడా వాళ్ళ ముత్తాత కాలం నుంచి కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు దేశంలో జరుగుతున్నాయి. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం దేశ సమైక్యత కాబట్టి వినాయక చవితిని టార్గెట్ గా చేపించి रांग गाइडेंस सभामुखंगा पीर्ल पंडग जरिगिते अला आडतारु रात्रि पगलु पीर्ल पंडगलो जरिगिनायि अंतक मुंदु बक्रीद लो पंडग चेसुकुन्नारु नमाजुलु चेसि रंजान लो पंडगलु चेसुकुन्नारु इप्पुडु मन्न इंतक मुंदु इप्पुडु मन्न क्रिस्मस पंडग घनंगाने चेसुकुन्नारु अंदरु अन्नि पंडगलो एवरेवरो वाळ्ळ वाळ्ळ मतालका अनुकूलंगा अन्नि पंडगलु चेसुकुनेटप्पुडु టార్గెట్ ఓన్లీ వినాయక చవితికి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఈ రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సమస్య ఉద్భవమైంది ఈ రోజు. కాబట్టి ఉన్న సమస్యలు కోవిడ్ నిబంధనలు పాటించండి, గౌరవిస్తాం. అన్ని రకాలుగా ఇంతకుముందు కోవిడ్ నుంచి లాస్ట్ ఇయర్ పండగనే జరుపుకోలేదు, ఏదో పెట్టినామో చేసినామో అయిపోయింది. కానీ ఈ పిల్లలందరూ ఏం చేస్తున్నారు, వినాయక కేంద్ర కమిటీలు వేసుకొని ప్రతి ఇంటి కాడ ప్రతి గేరి కాడ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ చేసుకున్న డబుల్ కలెక్షన్లు ఎన్నో విగ్రహాలను కొని వాళ్ళని ఉపాధిని ఈ రోజు ఎంతో మంది విగ్రహాలు చేసి తయారు చేసి అమ్ముకోవాలంటే అది ఒక ఉపాధి. ఆ బతికేటోళ్ళు ఏమైపోవాలా, దాన్ని ఆధారపడి ఎంతో మంది జీవనాలు చేస్తున్నారు ఈ రోజు. ఈ రోజు ఈ పండగని బైకట్ చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మీ సభాముఖంగా అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు పునరపరిశీలించాలి ఈ విషయాన్ని, ఎప్పుడు జరిగే విధంగానే సహకరించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.